ఒడితెల ప్రణవం నాయకత్వం బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరారు జమ్మికుంట మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీకి చెందిన 13 మంది మున్సిపల్ కౌన్సిలర్లు. హైదరాబాద్ గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితెల ప్రణవం నాయకత్వంలో తెలంగాణ రాష్ట రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో 13 మంది జమ్మికుంట మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 13 మంది కౌన్సిలర్లు తమ వార్డులో అభివృద్ధి పనులు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమ ఫలాలు ప్రజలు లబ్ధి పొందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని భావించి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని అన్నారు. ఇదే తరహాలో హుజూరాబాద్ నియోజకవర్గంలోని పలు మండలాల్లోని సర్పంచులు గత కొద్ది రోజుల క్రితం హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగితే హుజూరాబాద్లో దశల వారీగా బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీలో చేరతారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఒడితెల ప్రణవ్తో పీసీసీ మెంబర్ పత్తి కృష్ణారెడ్డి, తుమ్మేటి సమ్మిరెడ్డి, పొన్నగంటి మల్లయ్య, దొంత రమేష్, జమ్మికుంట టౌన్ అధ్యక్షుడు శంకర్ రమేష్, ఇల్లంతకుంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇంగిలే రామారావు, గడ్డం దీక్షిత్, ఎర్రం సతీష్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో 13 మంది జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్లు బొంగోని వీరన్న, మరపల్లి విక్షపతి, మేడిపల్లి రవీందర్, యలగందల స్వరూప శ్రీహరి, పిట్టల శ్వేత రమేష్, పొన్నగంటి సొరంగం, పొన్నగంటి రాము, బిట్ల కళావతి మోహన్, కుతాడి రాజయ్య, దేశిని రాధి సదానందం, గుల్లి పోలమ్మ, ముగిలి దిడ్డి రామ్మోహన్, రావికంటి రాజ్కుమార్లు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు